గుండు, ఈ పిల్లితో గెలగాట పడతావా? పప్పుంటూ చేసుకున్నాడు దెబ్బలాట ఎందుకురా పిల్లి? ఏమండి కాదు, చెయ్యో తీసేయి, గరిట విరగొట్టుకో. మెల్లిగా కొట్టుకోరా. ఏమిటే పార్వతి, వీళ్ళు మన ఇంటికి వచ్చి పిల్లి మొగ్గలు వేస్తున్నారేంటి? మొగ్గలు కదండి, దీంతో మరపడ నుగురుకు చేస్తున్నారు. వీడు వాడిని కొట్టాడా? చేస్తాడు. ఏమిటో కనుక్కోండి. మధ్యలో వెళ్ళి నేను అడగడం ఏం బాగుండదు, పూర్తి గారి అడుగుదాం. చూడు పార్వతి, ఏం జరుగుతుందో కాసేపు చూద్దానే, బాగానే ఉంది ఉద్దరకు. ఎదబా, మేమంతా చెమటొట్టి సంపాదించవడరా? ఈ రోజు సాయంకాలంలోగా ఆ పురోనటు మా ఇంటికి వచ్చి చేరలేదో, ఎముకలు విరిచి పోగులు పెడతారు. జాగ్రత్త రే పిల్లి, రారా ఇంకొక దెబ్బ వచ్చిన పని పట్టుకో రా. ఈ మనిషిని మీరు ఏమైందిరా, ఎన్ని దెబ్బలు కొట్టాడా పాపాత్ముడు? వాణ్ణి కొట్టిపోయాడు కదా రాస్కల్, పగకు పగ తీర్చుకుంటాను. వాణ్ణి జీవితాంతం తలెత్తుకోలేకుండా చేయలేదు, నేను మధుని కాను. రాతి బండలో నుంచున్నారే. నేనెప్పుడు ఇంతేరే రాతి బండగా. పోలీసులు పిలవండి. పోలీసులా? దానివల్ల చాలా చిక్కులు వస్తాయే. చిక్కులేమిటి? ఏం గొడవ, దేని గొడవ అని వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? చెప్పండి, పైగా ఇవ్వకుండా ప్రోనోట్ అడిగాడని, ఇవ్వమని చెప్పినందుకు సంపేషాన్ని బెదిరించి వెళ్ళాడని. నువ్వు చెప్పేస్తావు అబద్ధాలు మంచి నీళ్ళ ప్రాయంలా, నాకు చేత కాదే. మన బిడ్డని ఇంతలా కొట్టిపోయాడు, ఒక అబద్ధం చెప్తే కొంప మునిగిపోదు. మునిగిపోతుంది? పోలీసులతో అబద్ధాలు చెప్తే ముందు వాడు నా మోకాళ్ళు విరగొడతారే. మీరు వీడిని చంపినా కూడా చూస్తూ నోరు మూసుకుంటారా? ఊరుకుంటానా? ముందు ఆ ప్రోనోట్ తీసుకురావే, ఇప్పుడే వకీల దగ్గరికి వెళ్ళి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఇంట్లో దూరి రౌడీతనం చేసిన వాడు కుటుంబంతో వీధిలో లేవాలి, అది నా కళ్ళతో చూడాలి. ఉండండి, ప్రోనోట్ తెస్తా. ఎరా బాగా గట్టిగా కొట్టాడా? కొంచెం మెల్లిగానే కొట్టుండొచ్చు, మొదలుస్తున్నప్పుడు మరి మొరటాలో ఉన్నాడురా. అంతా దీవాలొచ్చారు కూడా వేరా, వాళ్ళు కూడా ఊరందరికి తెలిసిందే కదా, అందుకే అప్పటి నుంచి తల మొత్తుకున్నాను. విన్నావా? ఏమిటి, తీసుకునే డబ్బు లేదంటున్నారు, నలుగురు తీసుకువెళ్ళి న్యాయం అడగకుండా అన్నీ తిడతావే. అలా అడుగు, మీ బాబుకి నన్ను తిట్టడం ఉంటే తెలుసు. అయ్యా నా మాట నువ్వు ఊరుకో, సాయంకాలంలోగా ఆ నోటు మన ఇంటికి రాకపోతే వాడు తల గురిగించేస్తాడు. తల గురిగించలేవు, జుట్టు ఎక్కువ. నువ్వు గమనరా రే, ప్రగల్భాలు పలకడం వల్ల విరోధాలే పెరుగుతాయిరా, తర్వాత మన ఇల్లు వాగిలిపోతాయి, మాన మర్యాదలు పోతాయి. నేనిప్పుడే వెళ్లి ఆ అమ్మ చేతిలో కాళ్ళలో పట్టుకుని నా బిడ్డ చేసిన తప్పులకు నన్ను నాలుగు కొట్టండి అని బతిమాలి పట్టాలు తీసుకొస్తాను రా. అయ్యా చెయ్యని తప్పుకు క్షమాపణ అడగడం, న్యాయం మన పక్కన ఉన్నప్పుడు వాళ్ల కాళ్ళ మీద పడ్డం అసహ్యం అవమానం. నా మాట కాదు, నువ్వు వెళ్ళదలుచుకుంటే నా తల నరికేసిపో. ఏమిటి ఇక్కడ గొడవ? ఏమిటి అందరూ అలా దెయ్యం పడ్డాడు చూస్తున్నారేమిటి? ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని రండి అని ఒక్కరు పిలవరేమిటి? రండి. నువ్వు ఒక్కడివేనా, మిగతా వాళ్ళు మాట్లాడరేమిటి? మా చెల్లారి పిలిచింది. కూర్చుంటా కూర్చుంటా కూర్చోండి అయ్యా, కూర్చోండి. అలాగే అలాగే, నువ్వు కూర్చో. పర్వాలేదయ్యా. అరే మనలో మనకి మర్యాదలు ఏమిటయ్యా? బాలయ్య మీ ప్రోనోట్ తీసుకో. తీసుకోవయ్యా, ఇదిగో చూడు బాబు, నా కన్న కొడుకు ఇప్పుడు తప్పుడు దారిలో పోతున్నాడు, వాణ్ణి కొట్టి ఎలాగైనా మార్చాలని అనుకుంటాను, కానీ అది నా వల్ల కావడం లేదు. నువ్వు వచ్చావు, వాడిని సాగు బాధ్యావు, వాడికి ఆ శాస్తి కావాలి. అయ్యా క్షమించాలయ్యా, తీసుకున్న పైకం లేదని చెప్పగానే నేను తట్టుకోలేకపోయాను. పైనుండి చూసేవాడికి నాకే అది బాధగా ఉంటే పైకం ఇచ్చిన వాడికి నువ్వు బాధపడంలో తప్పేమి లేదయ్యా. నన్ను ఏం చేయమంటావు చెప్పు, వాళ్ళు చేసేది ఏది నాకు నచ్చవు. ఖండించాలనుకుంటాను, దండించాలనుకుంటాను, కానీ నాకు ఆ శక్తి లేదు. ఆ భగవంతుడే వాళ్ళని రక్షించాలి. అయ్యా మీరు చాలా మంచోళ్ళు, మీరు చేసిన దాని గురించి మనవాళ్ళందరికీ పోయి చెప్పొస్తా. ఏ ఊరు మొత్తాలే పిలిచి చెప్పరా? పిలుద్దాం. చెప్. ఏమిటా ఇది, పిల్లిని చక్కన పెట్టుకుని చెక్కును అడగడానికి